భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ నెల 13-14 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని అంబేద్కర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు దుర్గం శేఖర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ సమితి సభ్యులతో కలిసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. బౌద్ధ ఉపాసులు, ఉపాసకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 13వ తేదీ సాయంత్రం విజయోత్సవ ర్యాలీ ఉంటుందని తెలిపారు. జయంతి సందర్భంగా రామ్నగర్ కమిటీకి ఈరోజు 10,000 రూపాయలు. మానవ హక్కుల సాధకుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూతన విగ్రహావిష్కరణ ఉన్న సందర్భంగా దీనికి భారీ ఎత్తున వాడవాడల నుంచి బాజా భజంత్రులతోని పెద్ద ర్యాలీలతోని జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ గారి ఏదైతే అంబేద్కర్ గారిని గౌరవించే వారున్నారో ఉపాసకులు, ఉపాసికలు మరియు అంబేద్కర్ గారి వాదనని ఏకపించే వాళ్ళు, మరి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు మరియు అన్ని కులాల వారు, అన్ని ఏదైతే ఉందో ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ మరియు ప్రతి ఒక్క క్రిస్టియన్స్ అన్ని సమాజం నుంచి అందరినీ మేము చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తాం.